తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కొన్ని అవకతవకలు జరిగాయని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు త్వరలో అరెస్ట్ కాబోతున్నారు, ఆయన జైలుకు వెళ్ళడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డీవీఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కొన్ని అవకతవకలు జరిగాయని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆయనకి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇక కేసీఆర్ గారు అరెస్ట్ అవ్వక తప్పదు, జైలుకి వెళ్ళడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు బలంగా వినపడుతూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? తెలంగాణ పిత, ఫాదర్ ఆఫ్ తెలంగాణ, అవినీతి పిత అయిపోయారా? ఫాదర్ ఆఫ్ కరప్షన్. ఎందుకంటే మెడలోతు అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి కేసీఆర్, వాళ్ళ ఆయన కుమార్తె కూడా మరి 5-6 నెలలుగా ఆమె జైల్లో ఉంది. ఏది అది? ఢిల్లీ లిక్కర్ స్కామ్. కేసీఆర్ కుటుంబానికి ఈ అవినీతి కుంభకోణాలు పాముల్లాగా వెంటబడుతున్నాయి. పగబట్టిన పాములు గనక ఏ విధంగా వెంటబడి కాట్లేస్తాయో అలా ఈ ఒక్కొక్క స్కామ్, ఏది 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలు వరుస పెట్టి కాటేస్తున్నట్టున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏది, ఇది విద్యుత్, ఈ పవర్ స్కామ్స్ అనమాట. ఇది మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా విద్యుత్ సౌదాన్ని ముట్టడిచ్చాడు, గందరగోళం చేశాడు ఆయన. ఏది, ఇది అసలు మామూలు తీవ్రమైనటువంటి అంశం. ఇందులో 3 కోణాలు ఉన్నాయి. పవర్ స్కామ్ అంటే విద్యుత్ కుంభకోణం అదేదో ఒకటి కాదు, 3 కుంభకోణాలు. ఏది, దగ్గర 50,000 కోట్ల స్కామ్. ఏది, యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ కానీ నీకు పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు, ఆ టెక్నాలజీ వినియోగించడంలో కూడా ఏది ఆ నాసీ రకం టెక్నాలజీ ఉపయోగించి కట్టుబడి చేయటం, ఏదో సూపర్ టెక్నాలజీ వాడకుండా ఏదో సెమీ టెక్నాలజీ ఏదో వాడటం, అంటే కరప్షన్ కోసమే మీరు పవర్ ప్లాంట్స్ కట్టారా? అవినీతి డబ్బు కోసమే ఆ పవర్ ప్లాంట్స్ పెట్టారా? కరెంటు కోసం పెట్టారా అనేది ఇవాళ మనం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది సర్ప్లస్ కరెంటు కోసం కాదనమాట. అప్పట్లో ఏమని చెప్పేవాళ్ళు అంటే, రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ చీకట్లో మునిగిపోతుంది, ఆంధ్రప్రదేశ్ వెలుగులు, ఆంధ్రప్రదేశ్లో సర్ప్లస్ పవర్ ఉంది, ఇక్కడ మనకేమో ఇక్కడ ప్రొడక్షన్ లేదు అని ఎగతాళి చేసిన పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటల్ని పదే పదే కేసీఆర్ గుర్తు చేసేవాడు. ఏమని, ఇవాళ ఆంధ్రప్రదేశ్ చీకట్లో మునిగింది, మన తెలంగాణ చూసారా దగదగలు, ఎక్కడన్నా ఒక్కచోటన్నా నీకు బల్బు మాడిందా, ఎక్కడన్నా ఒక్కచోటన్నా ఒక్క పొలంలో అయినా రైతు మోటారు ఆగిందా చూసారా? మరి నేను నిరంతర విద్యుత్ 24/7 దేశంలో ఎక్కడన్నా నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతున్న రాష్ట్రం ఉందా? ఒక తెలంగాణ తప్ప. ఆ నిరంతర విద్యుత్ సంగతి దేవుడెరుగు. ఇది ఒక నిరంతర అవినీతి ప్రవాహంలా ఉంది. ఇది 24/7 కరప్షన్లా కనపడుతోంది. 24/7 కరెంటు కాదు. ఒక్కొక్క శాఖలో జరిగినటువంటి అవకతవకలు అవినీతి బయటకు వస్తూ ఉన్నాయి. రౌండ్ ద క్లాక్ కరప్షన్ కనపడుతోంది నీకు. వీళ్ళు కాలంతో పరిగెత్తారా కరప్షన్తో పరిగెత్తారా అనేది మనకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు యాదాద్రి కుంభకోణం, నీకు 50,000 కోట్ల స్కామ్ అన్నాను ఆ 2 పవర్ ప్లాంట్లలోనే. అదే కాదు, ఛత్తీస్గఢ్లో పవర్ పర్చేజెస్ నీకు, ఏది ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు కేసీఆర్. అదే అప్పుడు చెప్పాం కదా, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన జరిగిన వెంటనే మనం పవర్ డెఫిషిట్లో పడటము, ఆంధ్రప్రదేశ్ మనకు కొంతకాలం పవర్ ఇచ్చింది, ఏది విభజన అప్పుడు, దానికి ఇవ్వాల్సిన బిల్లులు ఇంకా ఇవ్వలేదు, అదో పెద్ద పంచాయతీ. ఆంధ్రప్రదేశ్ ఏముంటుంది, మీరు వాడుకున్న కరెంటు తాలూకు 5,000 కోట్లు మాకు కట్టాలంటుంది. తెలంగాణ ఏమంటుంది, మేము మీకు కట్టాల్సిన అవసరం లేదు, మీరే మాకు 7,000 కోట్లు కట్టాలని తెలంగాణ అంటుంది. ఆ మోడీ గారికి జుట్టు పీక్కున్న పని అయింది. వీళ్ళిద్దరు సెటిల్మెంట్ వల్ల కాక ఇప్పుడు 10 ఏళ్ళు గడిచిపోయింది. విభజన జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ నుంచి కొంటే నామోషి అనే ఉద్దేశంతో మొదటిచ్చిన జీవో ఏమో
విద్యుత్ కొనుగోళ్ళు సదరన్ స్టేట్స్ నుంచే చేయాలని ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇక్కడే కొనాలని, కేరళ ఈ కారిడార్లోనే నీకు ఈజీ అవుతుందని. ఆ ఇచ్చిన జీవోని మార్చి మళ్ళీ ఏం చేశాడు, ఇంకో జీవో ఇచ్చాడు కేసీఆర్. దక్షిణాది రాష్ట్రాల్లో కొనాల్సిన అవసరం లేదు, దేశం మొత్తం కొనొచ్చు అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ జీవో ఇచ్చినప్పుడు ఈ అవినీతి ఆలోచన లేదన్నమాట. అప్పుడు పాపం చిత్తశుద్ధితోనే ఇచ్చినట్టుగా చూడాలి. రెండో జీవో అప్పటికి ఎవడో తిన్నాడు మెదడు, ఏది నీకు బాగా విద్యుత్ కొనుగోళ్ళు అంటే ఆషామాషియ, మాంచి కామధేనువు, కల్పవృక్షం, మనకి కనక వర్షం కురిపించేది విద్యుత్ కొనుగోళ్ళను ఏదో చెప్పారు. జీవో మారింది, సదరన్ స్టేట్స్ ఎగిరిపోయింది. ఏమనొచ్చింది, దేశంలో ఎక్కడన్నా కొనొచ్చు అన్నారు. సరే ఎక్కడన్నా కొనొచ్చు అంటే కొనండి, ఛత్తీస్గఢ్లోనే ఎందుకు కొన్నారు? ఏంటి ఛత్తీస్గఢ్లో కొనటం వెనక ఉద్దేశం, ఆ గోల్మాల్ కథ ఏంటి? అసలు గమ్మత్ ఏంటో తెలుసా, 2014 కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడితే ఈ ఒప్పందం ఛత్తీస్గఢ్తో చేసుకుంటే ఆ ఒప్పందం చేసుకున్నటువంటి పవర్ ప్లాంట్ అసలు లేదు, భూమి మీద పవర్ ప్లాంట్ లేకుండానే దాంతో ఒప్పందం చేసుకున్నారు. అంటే వీళ్ళు ఒప్పందం చేసుకున్న 3 ఏళ్ళకి అది కంప్లీట్ అయింది, ప్రొడక్షన్లోకి వచ్చింది. 3 ఏళ్ల తర్వాత ప్రొడక్షన్ వచ్చే కంపెనీతో 3 ఏళ్ల ముందే పవర్ అగ్రిమెంట్ చేసుకున్న ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా? లేదు. రాష్ట్రం దేశంలో ఉందా? అది తెలంగాణ క్రెడిట్, అది కేసీఆర్ క్రెడిట్. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒప్పందం చేసుకున్నాడు ఛత్తీస్గఢ్ కొనుగోళ్ళు. నీకేం జరిగింది, 4 ఏళ్ల తర్వాత ప్రొడక్షన్ వచ్చింది, తీసుకోవటం బిగిన్ చేశారు. ఈ 3 ఏళ్లకి మరి డబ్బు అగ్రిమెంట్ పీపీఏ చేసుకున్న దగ్గర నుంచి డబ్బు కట్టారు. అంటే పవర్ తీసుకోకుండానే 650 కోట్లు అనవసరంగా కట్టారు. ఓకే, బూడిదలో పోసిన పన్నీరు 650 కోట్లు. 650 కోట్లు వాళ్ళకి కట్టారా, ఇళ్ళు ఎత్తారా అనేది మన నరసింహారెడ్డి గారు చెప్పాలా? రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాడు కదా రేవంత్ రెడ్డి, దాంట్లో కానీ బయటపడవు ఇవన్నీ కూడా. అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారు? 3 ఏళ్ల తర్వాత వచ్చే ప్రొడక్షన్ వచ్చే కంపెనీతో ఎందుకు చేసుకున్నారు? ఈ 650 కోట్లు ఎందుకు కట్టారు? ఈ పంచాయతీ అంతా తేలాలా? సరే మొత్తానికి అది ప్రొడక్షన్లోకి వచ్చిందని చెప్పా కదా, ఎన్నేళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత. ప్రొడక్షన్కి వచ్చిన తర్వాత వీళ్ళు పవర్ ఎన్నేళ్ళు తీసుకున్నారు? 4 ఏళ్ళు తీసుకున్నారు. 4 ఏళ్ళ తర్వాత క్లోజ్. అంటే 4 ఏళ్ల పవర్, 3 ఏళ్ల తర్వాత వచ్చే 4 ఏళ్ల పవర్కి 7 ఏళ్ళు డబ్బు కట్టాడు. అర్థం కాల, ఈ 3 సంవత్సరాలు కట్టిన డబ్బులు ఎక్కడికి పోయినట్లు? ఇంకా కడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ఆపితే ఆపుంటాడు. 4 ఏళ్ల తర్వాత మూతపడే కంపెనీతో నువ్వెందుకు అగ్రిమెంట్ చేసుకున్నావు? 3 ఏళ్ల తర్వాత ఎరక్షన్ జరిగే కంపెనీతో అగ్రిమెంట్ ఇప్పుడు చేసుకోవటం ఏంటి? అంటే నీకు అవినీతి పోకడలు, అవినీతి ఆలోచనలు ఎంత పెడదారి పట్టిస్తాయి, ఎంత అధోగతి పాలు చేస్తాయి అనే దానికి నీకు నిలువెత్తు నిదర్శనం కేసీఆర్. నిలువెత్తు రుజువు బీఆర్ఎస్ పార్టీగా మన కళ్ళ ముందే కనపడుతుందన్నమాట. అప్పుడు మెడలోతు కుంభకోణాల్లో కూరుకుపోయారంటే ఇది ఒక శాఖలోనే, ఏది ఇప్పుడు నరసింహారెడ్డి గారి కమిషన్, ఇప్పుడు జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తోంది, విద్యుత్ శాఖ మీదే కదా, ఇంకా చాలా ఉన్నాయి. కాళేశ్వరం మీదగా ఉంది కరప్షన్, ఇంకా అది తవ్వి తీయటం బిగేం చేయలేదు. ఏది మేడిగడ్డ పోయారు చూశారు, ఏదో జరుగుతుంది అక్కడ, అన్నారం సందిళ్ళ ఆ పిల్లర్స్ బెసకటం అదో పెద్ద పంచాయతీ. నెక్స్ట్ మిషన్ భగీరథ ఉంది, మిషన్ కాకతీయ ఉంది, ఇప్పటికీ ఢిల్లీ మద్యం స్కామ్లో కూతురు అక్కడ ఉంది. ఇవన్నీ కూడా కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నాయి, వెంటబడుతున్నాయి. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ ఇంకా అది పెద్ద చరిత్ర. టెలిఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ అనేక మంది రావులు జైలుకి వెళ్ళిపోయారు, భుజంగరావు, రాధాకృష్ణ రావు, అనేక మంది, ప్రణీత్ రావు ఫస్ట్ ఎవరు, డిఎస్పి ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు ఇప్పుడు జరుగుతోంది.
ఇప్పుడు ఇక్కడ ఈయన ఒక ప్రభాకర్ రావు, ఎవరు సీఎండి విద్యుత్, నరసింహారెడ్డి గారు ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముందంటే 25 మందితో నేను ఎంక్వైరీ చేశాను ఈ పవర్ పర్చేజెస్, ఈ యాదాద్రి, వీటన్నిటిపైన. అందరూ సహకరించారు ఒకళ్ళు తప్ప. ఎవరా ఒకళ్ళు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన మరి నోటీస్ పంపించాను. ఆ నోటీస్ పంపిస్తే ఆయన ఒక 4 రోజులు గడువు అడిగారు. 4 రోజులు కుదరదు, 15 రోజులు గడువు ఇస్తున్నాను, 15 రోజుల్లోపు నాకు సమాధానం చెప్పండి అని నోటీస్ పంపానని చెప్పారు. దీంట్లో అందరూ ఎంక్వైరీ చేశారు ఆయన. ఏది కోదండరాం, ప్రొఫెసర్ కోదండరాం కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట. రఘు ఇది మనకు ఆ యూనియన్ అసోసియేషన్లో ఉంటాడు, నీకు ఉద్యమంలో కూడా చాలా క్రియాశీల పాత్ర పోషించాడు. అప్పట్లో విద్యుత్ ఉద్యోగుల ఉద్యమం తెలంగాణకు ఊపిరి పోసింది ఆళ్ళే. ఆ రఘు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. మరి ఈ ఎంక్వైరీలు, ఈ కమిషన్లు, ఈ విచారణలు మరి ఎక్కడ దాకా పోతాయి? ఫాదర్ ఆఫ్ తెలంగాణ మరి నిజంగానే జైలుకి వెళ్తారా? ఏంటి పరిస్థితి? తెలంగాణ పిత ఈ విధంగా అవుతుందని మనం ఊహించని అంశం. పోరాట యోధుడిగా, ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ని ఒక మౌంట్ ఎవరెస్ట్గా మనం చూసాం, కానీ ఇంత అవినీతి పరుడుగా, ఇంత అక్రమార్కుడుగా, వీళ్ళందరికీ ఏది కవిత, హరీష్ రావు, కేటీఆర్, ఈ అవినీతి పిల్లకల తండ్రిగా మొదటిసారి మనం చూస్తున్న పరిస్థితి. మౌంట్ ఎవరెస్ట్ చూసాము, మరుగుజ్జుని చూసాము, ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.